అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల గోంగూర అండి. ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇప్పుడు గోంగూర కట్టలు ఒక 3 తీసుకొని ఆకులను తెంపి పెట్టుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఒక జల్లి బుట్టలోకి వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఎండు రొయ్యలను తీసుకొని, ఎండు రొయ్యలు ఇలా ఉంటాయండి, వీటిని 1 కళాయి తీసుకొని ఇప్పుడు వాటిలో ఎండు రొయ్యలను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 బౌల్లోకి తీసుకొని వాటిని తలకాయ తోకలను తీసి నీట్గా 1 బౌల్లోకి వేసుకోవాలి. దాని వేస్టేజ్ అంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలా అన్నిటిని క్లీన్ చేసుకొని 1 బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దిని కొంచెం జీలకర్ర వేసి 2 పచ్చిమిర్చిలను 1/2గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పసుపును వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. అన్ని రొయ్యలను ఆనియన్స్లో వేసుకొని ఆనియన్స్ రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని సన్నగా తరుముకొని ఈ రొయ్యల మిశ్రమంలో గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మరొకసారి ప్లేట్ తీసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా కలిసేలాగా. మధ్య మధ్యలో కూరను కలుపుతూ ఉండాలండి, లేదా అడుగంటుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపోయిన కారం వేసుకోవాలి. వేసి కూర మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారుగా ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది. గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయినట్టే అండి. చివరగా కొంచెం మసాలాను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గోంగూర ఎండు రొయ్యలు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.